మానవ జీవితానికి మొక్కలే జీవనాధారమని సిద్దిపేట టూటౌన్ సీఏ ఉపేందర్ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట సిపి అనురాధ ఆదేశాలతో సిద్దిపేట టూటౌన్ కేసీఆర్ నగర్ అవుట్ పోస్టుల వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టూటౌన్ సీఐ ఉపేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశాలతో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సుమారు 100 పండ్ల మొక్కలు నాటామన్నారు. ఈ మొక్కలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ప్రజలపై ఉంటుందన్నారు. ఇప్పుడు మొక్కలను కాపాడితే అవి పెరిగి పెద్దయ్యాక వచ్చే ఫలాలు తమతో పాటు తమ ముందు తరాలకు అందుతాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా గౌరవ సిపి గారి ఆదేశం ప్రకారం సిద్దిపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ యొక్క పోలీస్ స్టేషన్ ప్రాంగణము మరియు అవుట్ పోస్ట్ వద్ద ఈరోజు సుమారు 100 మొక్కలను నాటడం జరిగింది. అన్ని కూడా ఫ్రూట్ బేరింగ్ పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా మొక్కలు మానవ జీవనాధారానికి అది ముఖ్యమైన భూమిక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వన మహోత్సవంలో పాల్గొని విరివిగా చెట్లు పెంచాలని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే రకంగా ఈ యొక్క పోలీసు అవుట్ పోస్ట్ కూడా టూటౌన్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి యొక్క టూటౌన్ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా తిరిగి సిపి గారి ఆదేశం ప్రకారం అందుబాటులోకి తేవడం జరిగింది. దాన్ని ఇక్కడ 2BHK వాసులందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా దాన్ని మనం ఎప్పటికీ అంటే రౌండ్ ద క్లాక్ ఇక్కడ మన యొక్క సిబ్బందిని ఉండే రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందే.